కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఆత్మహత్యల తెలంగాణగా మార్చారన్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేశారు. తిరుమలగిరి మండలం అనంతారం గ్రామస్తులతో షర్మిల మాటాముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు షర్మిల. ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా 7 ఏళ్ల నుండి భర్తీ చేయలేదన్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్న కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోతే ఇంకొంతమంది ఉరేసుకున్నారు, ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండికి ఎదురెళ్లి ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ గుండెల్లోని ఆవేదనలు ఎవరికైనా అర్థమవుతుందా? వాళ్ళు రాసిన లెటర్లు ఏం రాశారో తెలుసా? మా చావుకు కేసీఆర్ గారే కారణము, మరి మద్దతు ధర ఉన్న పంటను వేసుకోవద్దండి అని కేసీఆర్ గారు అంటున్నారు అంటే అలాంటి ముఖ్యమంత్రి అవసరమా? వరి కూడా కొనడం చేత గాని ముఖ్యమంత్రి అవసరమా? ఉద్యోగాలు ఇవ్వడం చేత గాని ముఖ్యమంత్రి అవసరమా? కేసీఆర్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నాడు? కేవలం ఆయన కుటుంబం కోసం పనిచేస్తున్నాడు. కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం రైతులకు ఇవ్వడానికి డబ్బు లేదు. ఎవరి కోసం కడుతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టులు వాళ్ళ కమిషన్ల కోసం కడుతున్నారు. తీరా ఎవరి కోసం? కనీసం ఒడ్లు కూడా వేసుకో, వరి కూడా వేసుకోవద్దు అంటున్నారు. అంటే ఎవరి కోసం కడుతున్నట్టు? ఈసారి దళిత బంధు 10 లక్షలు ఇస్తానంటాడు. గత 8 ఏళ్లుగా కేసీఆర్ గారు చేసిన ఈ దుర్మార్గపు పాలన, దౌర్భాగ్యపు పాలన చూస్తూ కూడా ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ ఏ రోజు ప్రశ్నించలేదు. అందుకే కేసీఆర్ గారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. అందుకే ఈ రోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం.